మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు ముఖ్యంగా మూడు రకాల ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఒకటి బయోలేట్రల్ ఎంగేజ్మెంట్ అంటే అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ బైడెన్తో సమావేశం అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్తో సమావేశం ఇది డెఫినెట్గా మనం చాలా అవసరం ఎందుకంటే బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక ఇన్ పర్సన్ సమావేశం ఇదే మొదటిసారి అంటే మన ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి అందులో నరేంద్ర మోడీ బహిరంగంగానే ట్రంప్ విజయానికి సహకరించారు హౌడీ మోడీ అనే ఈవెంట్స్ అమెరికాలో జరిపి ఇక్కడ కే నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాన్ని నడిపి గుజరాత్లో ట్రంప్ అభ్యర్థిత్వానికి మరోసారి ఓపెన్ గా సపోర్ట్ చేశారు ఓవర్సీస్ బీజేపీ బహిరంగంగానే ఫిరేక్ బా ట్రంప్ సర్కార్ అనే నినాదం కూడా ఇచ్చారు సో అందువల్ల ట్రంప్కు భార ఆ రోజు కూడా నేను చెప్పాను ట్రంప్ మీద ట్రంప్ ఓపెన్గా ఇలా మద్దతు ఇవ్వడం భారత ప్రయోజనాలకు నష్టం అమెరికాలో ఎవరు అధ్యక్షురవుతారని ఇండియా డిసైడ్ చేయదు అమెరికా డిసైడ్ చేసుకుంటుంది ఆ ఆ విషయాల్లో మనం జోక్యమే చేసుకోకూడదు ట్రంప్ అయినా బైడెన్ అయినా మన దేశ ప్రయోజనాలు ముఖ్యం అంటే వినలేదు మోడీ బహిరంగంగానే ట్రంప్ విజయాన్ని సేకరించారు బీజేపీ నాయకులు వ్యాసాలు రాశారు ఉపన్యాసాలు ఇచ్చారు ట్రంపే గెలవాలి ట్రంపే గెలుస్తాడని కూడా సో ఇప్పుడు బైడెన్ గెలిచాడు ఏం బైడెన్కి ఇవన్నీ గుర్తుండదా ఆయన ఎంత అమెరికా అధ్యక్షుడైనా ఆయన కూడా రాగ మానవుడే కదా సో తన ప్రత్యర్థైన ట్రంప్కు మోడీ సహకరించాడన్న వాస్తవం మీకు నాకు తెలిసినప్పుడు బైడెన్ తెలియరా సో ఆటోమేటిక్గా ఆ వ్యక్తిగత రిలేషన్స్ అనేది దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది అందువల్ల ఇవాళ భారత ప్రధానమంత్రికి అమెరికా అధ్యక్షుడికి ఉన్న పర్సనల్ కెమిస్ట్రీలో ఉండే ఇబ్బందులు రెండు దేశాల సంబంధాలపై కూడా ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి అందుకు ఈ ద్వైపాక్షిక సమ్మిట్ శిఖరాగ్ర సభ ఉపయోగపడుతుంది ఇది ఏ మేరకు మనం ఉపయోగించుకోవాలి ఉపయోగపడుతుంది అనేది అంచనా వేయాలి కానీ డెఫినెట్గా ఈ సమావేశం మనకు ఉపయోగం ఇక రెండవది క్వాడ్ సమ్మిట్ సో అమెరికా ఆస్ట్రేలియా ఇండియా జపాన్ కలిసి క్వాడ్రిలేటరల్ ఇనిషియేటివ్ అని నాలుగు దుస దేశాల కూటమిగా ఏర్పడ్డాం సో అందరికీ తెలిసి ఇది చైనా వ్యతిరేక కూటమి అని సో ఎన్సర్కిల్మెంట్ ఆఫ్ చైనా అమెరికా ప్రభుత్వ నివేదికల్లో కూడా ఉంది చైనా కూడా ఇప్పటికీ అభ్యంతరం చెప్పింది చైనాకు వ్యతిరేకంగా కూటమి కట్టడంలో అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి భారత ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రయోజనాలు ఏంటంటే మనకు మనకు చైనాతో ఇటీవల కాలంలో సంబంధాలు తెడిపోయాయి రైజింగ్ చైనా అనేది మనకు ఒక ప్రమాదంగా మనం భావి మన దేశం భావిస్తోంది సరిహద్దును కూడా భారత చైనా వివాదాలు చూసాం ఇలాంటి సమయంలో చైనా కంటైన్మెంట్కు ఉపయోగపడుతుందని భారతదేశం క్వాడ్లో చేరింది అమెరికాకి ఏంటంటే ఈ ప్రాంతంలో చైనా ఒక పవర్గా ఎమర్జ్ అవుతుంది గనక చైనాను నియంత్రించటానికి తన మిత్ర దేశాలైన జపాన్ ఆస్ట్రేలియాలతో పాటు ఇండియాలు కూడా కలుపుకున్నారు ఇండియా అందులో చేరింది సంతోషం కానీ విచిత్రం ఏంటంటే అమెరికా ఇండియా ఒక ఒకవైపు మనను క్వాడ్లో చేర్చుకొని చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ను నిర్మిస్తూ ఇమీడియట్గా దానికి సమాంతరంగా ఇండియాతో సంబంధం లేకుండా ఇంకో కూటమి అమెరికా ఇటీవలే ఏర్పాటు చేసింది అది అమెరి ఆస్ట్రేలియా అమెరికా యూకే సో ఆస్ట్రేలియా అమెరికా యూకేలతో కూడుకున్న ఒక కొత్త కూటమిని ఇటీవల ఏర్పాటు చేసింది సో ఈ కూటమి కూడా ఇండో పసిఫిక్లో వ్యూహాత్మకమైన భద్రతాపరమైన ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేస్తున్నామని ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాకు అణుజలాంతర్గాముల న్యూక్లియర్ సబ్మారిన్స్ కూడా అమెరికా పంపిస్తోంది అంటే మరి క్వాడ్లో భారతదేశాన్ని సభ్యురాలుగా ఉంచుకొని భారత్ను విశ్వసించకుండా మళ్ళీ ఇంకో కూటమి ఎందుకు కడుతున్నారు ఇండో పసిఫిక్లో అంటే ఇండో పసిఫిక్ పేరు మార్చి ఇదివరకు ఏషియా పసిఫిక్ అనేవారు తర్వాత అమెరికా దీన్ని ఇండో పసిఫిక్గా మేరు మార్చి భారతదేశానికి మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు మరి అంత ప్రాధాన్యత ఇస్తే ఇండో పసిఫిక్లో అమెరికా నిర్మించుతున్నటువంటి కూటమిలో ఇండియా ఎందుకు లేదు అంటే మనను పూర్తిగా అమెరికా నమ్మడం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా కానీ మన అమెరికాకు సహకరించేందుకు చైనా వ్యతిరేక కూటమిలో భారతదేశం భాగమైంది కానీ ఇందుకు రెసిప్రోసిటీ అమెరికా చేస్తుందా మీరు మన మన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్కు అమెరికా సహకరిస్తుంది అమెరికాకు శత్రుత్వం ఉంది కదా అని ఇరాన్తో మన సంబంధాలను తగ్గించుకోమన్నారు వెంటనే మనం విని ఇరాన్ నుంచి మన దిగుమతులను పూర్తిగా తగ్గించుకున్నాం ఒక మన ఒకప్పుడు భారతదేశం మొత్తం చమురు దిగుమతుల్లో పది శాతం ఇరాన్ నుంచి ఉండేది చాలా చౌకగా ఇరాన్ వాళ్ళు ఆయిల్ ఇచ్చేది మన డాలర్లలో కాకుండా రూపాయలు చెల్లించే వాళ్ళం ఆ దానివల్ల వాళ్ళు మన దగ్గర వస్తువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడేది ఏ రకంగా చూసినా ఇరాన్ నుంచి దిగుమతులు మనకు లాభం కానీ అమెరికా ఒత్తిడికి తల వంచి మనం ఇరాన్తో దిగుమతులు జీరోకి తెచ్చుకున్నాం చాలా కీలకమైన ఇరాన్లోని చబర్ పోర్ట్ నుంచి కూడా మనం దాదాపు వైద్యులిగాం అంటే మనం దాంట్లో వర్క్ తగ్గించేసాం మన పాత్రలు సో ఇది ఇలాంటివన్నీ మనం చేస్తే మన అమెరికా మనకి ఏమి ఇచ్చింది బహుకారం బహుమానం పాకిస్తాన్ ఒత్తిడి తెస్తుందో తీవ్రవాదాన్ని ఆపండి అని కానీ పాకిస్తాన్తో ఇప్పటికీ అమెరికాకు మైత్రి మనం అంతే కాదు ఈవెన్ రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు తెచ్చుకుంటా అంటే కూడా ఆంక్షలు పెట్టింది అందువల్ల ఈ ఈ విషయాలన్నీ ఖచ్చితంగా బైడన్తోనూ అమెరికాతోనూ మన ప్రధాని లేవనెత్తాలి అయ్యానే మేం మీతో క్వాడ్లో వస్తే మీరు మమ్మల్ని వదిలేసి కొత్త కూడలు పెట్టుకున్నారు మేం మీకు చైనాకు వ్యతిరేకంగా కలిసి వస్తే మీరు పాకిస్తాన్తో బంధాన్ని పెంచుకున్నారు మీరు మేము మాపై మీరు ఆంక్షలు విధిస్తే మేము ఇరాన్ నుంచి సంబంధాలు తెగదింపులు చేసుకున్నాం మీరు మాత్రం పాకిస్తాన్ వదలడం లేదు అని ఈ విషయాలు మనం ఓపెన్ గా ధైర్యంగా ప్రెసిడెంట్ బైడెన్ కు చెప్పగలగాలి అందువల్ల ఈ శిఖరాగ్ర సభ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి ఇక అంతేకాకుండా అమెరికాకు ఇండియాకు ట్రేడ్ డీల్ ఇది గతంలో మోడీ ట్రంప్లు కలిసినప్పుడే ట్రేడ్ డీల్ కుదురుతుందనుకున్నారు కానీ ఇప్పటికీ కూడా అమెరికా మనతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి అనేక ఆంక్షలు పెడుతోంది ఇప్పటికీ భారత అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరలేదు సో అందువల్ల ఈ ఈ చర్చల్లోనైనా ఆ వాణిజ్య ఒప్పందం పైన ఒక ముందడుగు పడుతుందో చూడాలి దీంతో పాటు థర్డ్ ఎంగేజ్మెంట్ ఏంటంటే ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కూడా భారత ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారు సో ఇది ప్రపంచ దేశావాది నేతలందరూ మాట్లాడతారు ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు కూడా మేము మాట్లాడతామన్నారు ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవాలి సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మన కన్సర్న్సే కాదు ప్రపంచ కన్సర్న్స్ కూడా మన ప్రధాని లేవనెత్తే అవకాశం ఉంది ఎందుకంటే ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలు వైదలగడం మన దేశ సు భద్రతకే కాదు ఈ ప్రాంత సుస్థిరతకే ప్రమాదం ఏర్పడ్డాయి దీన్ని అంతర్జాతీయ సమాజం ఎలా ఎదుర్కొంటుంది అమెరికా ఎలా ఎదుర్కొంటోంది తాలిబాన్లతో కలిసి మేము తీవ్రవాదంపై పోరాడుతామని అమెరికా అంటోంది తాలిబాన్లే తీవ్రవాదులైతే వాళ్ళతో కలిసి పోరాడమేందో మనకు తెలియదు సో మరి తాలిబాన్ల మద్దతుతో లకర్ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు ఇండియాలో ఆపరేషన్ చేస్తున్నాయి మరి ఈ ఐక్యరాజ్య సమితి దాన్ని పట్టించుకోదా తాలిబాన్తో చర్చలు జరగడానికి ముందుకొస్తున్న తరుణములో తాలిబాన్ ప్రోత్సాహంతో నడుస్తున్న అల్ఖైదా సంగతి ఏంటి తాలిబాన్ సహకారం లేకుండా మహమ్మద్ జైషర్ ఇబాన్ పనిచేశాయా మరి వీటి సంగతి ఏంటి ఐసిస్ ఖురసాన్ సంగతి ఏంటి అని మనం రైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందువల్ల భారత ప్రధాని విదేశాల్లో తిరుగుతున్నాడని విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదు భారత ప్రధాని తిరగాల్సిందే విదేశాల్లో అవసరం మేరకు తిరగాల్సిందే తిరగడాన్ని నేను ఆహ్వానిస్తూనే ఇలా మన దేశ ప్రయోజనాలపైన ద్వైపాక్షిక మల్టీ అంటే ఇక్కడ మూడు రకాలు తో పాటు మీకు క్వాడ్ సమ్మిట్లోను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్లోను ప్రెసిడెంట్ బైడెన్తో కలిసేటువంటి మీటింగ్లోను భారత ప్రధానమంత్రి వీటన్నిటినీ రేజ్ చేసి భారతదేశానికి అనుకూలమైన వ్యూహాత్మక ప్రయోజనాలు పొందాలని కోరుకోవాలి తప్ప భారత ప్రధాని విదేశాలకు వెళ్ళకూడదు అని మాత్రం నేను అన్నాను